తాడిపత్రి ప్రశాంతంగా ఉండాలన్నా, సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందాలన్నా జగనన్నతోనే సాధ్యం అనేదే నేను చెప్పేది. తాగునీరు కానీ సాగునీరు కానీ మన ప్రభుత్వం వచ్చినాక జరిగింది. 2 ఎకర్లు కానీ ముంచుకోట కానీ చాగల్ రిజర్వాయర్ కానీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పెద్దడుగురిలో కూడా కాలువకు మార్చి వరకు ఇచ్చినాం ఈ సంవత్సరం తప్ప. కానీ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే పెద్దడుగురికి పోయి ఎమ్మెల్యే చాగల్ రిజర్వాయర్కి తీసుకొచ్చి ఇసుక తోలుతా అంటే ఇసుక కోసం ఇస్తాడంటాడు. బుద్ధి జ్ఞానం ఉండాల ఎవరన్నా మాట్లాడేటప్పుడు. నువ్వైతే ఏమీ చేయలేదు కానీ తాడిపత్రికి అన్నీ చేసినట్టు మాత్రం చెప్తావు. ఒక్కసారి నీ మనసాక్షి చెప్పు, తాడిపత్రికి వచ్చిన ఫండ్స్ అన్నీ కౌన్సిల్లో నువ్వు ఏంటికి కానీ పెట్టలేకపోయినావు ఒక్కసారి నువ్వు చెప్పు. ఇంటింటికి కొళాయి తీసుకొచ్చాం, 7 నెలలు అవుతుంది. నువ్వైతే కౌన్సిల్లో నీళ్ళు కలవు, కౌన్సిల్లో మెలక పెట్టి దాన్ని కౌన్సిల్లో శాంక్షన్ కాకుండా చేశావు. లేకపోయింటే ఈ పాటికే ప్రతి ఇంటికి కూడా కొళాయి ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళా కూడా ఈ ప్రభుత్వం వస్తుంది మళ్ళా కూడా మనం ఎమ్మెల్యేగా గెలిచబోతున్నాము. మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన 3 నెలలకే మనము ఖచ్చితంగా కూడా ఇంటింటి కొలా ఇచ్చి తీర్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అయ్యా మీరు ఆలోచన చేయాల్సినది ఒక్కటే, ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయండి. గతంలో ఏ విధంగా ఉన్నది, ఈరోజు ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేయండి. గత పాలకులు ఏ విధంగా ఉన్నారు, ఈరోజు ఏ విధంగా ఉన్నారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసే సమయం కూడా కాసన్నమైంది. ఎప్పుడు కూడా పోలీస్ అధికారులను మేము చెప్పేదేమంటే ఇద్దరికి న్యాయం చేసి పంపియండి, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరికైనా కానీ అని చెప్పాం. వాళ్ళైతే ఏం చెప్పేవాళ్ళంటే మేము చెప్పిన మాట వినకపోతే పోలీస్ స్టేషన్లకు తాళాలు వేస్తామని చెప్తారు. వేసినారు కూడా తెలుగుదేశం పార్టీలో మన పోలీస్ స్టేషన్కు 24 గంటలు తాళాలు వేసిన ఘనత కూడా చేసి కుటుంబాన్ని అని కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరూ చెప్తాను. ప్రతి క్షణము ప్రతిరోజు ప్రతిసారి కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులను కానీ రెవెన్యూ అధికారులను కానీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళ మీద పిటిషన్లు వేసుకుంటూ కోర్టు చుట్టూ తిప్పేదానికే అయినారు. అధికారులను బ్లాక్మెయిల్ చేసుకొని వాళ్ళని లొంగపరుచుకొని ఏదో రూపకంగా ఇక్కడ అక్రమాలకు అన్యాయాలకు ఆజ్యం పోయాలనే ఆలోచన వాళ్ళకుంది. అదే ఆలోచన నాకున్నింటే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా తాడిపత్రి ప్రాంతంలో కూడా మనశ్శాంతికి కూడా ఉండేవాళ్ళు కాదు. నేను మీ అందరి శ్రేయస్సు కోరి, అన్ని పార్టీలు శ్రేయస్సు కోరి నేను తాడిపత్రిలో శాంతికి నిర్వచనం అంటే కేతిరెడ్డి అనే కూడా చెప్పే పరిస్థితికే ఈరోజు తాడిపత్రిలో తీసుకురావడం జరిగింది. మీరందరూ ఆలోచన చేయండి, మీకు ఎవరూ తెలియని వాళ్ళేం కాదు. ఇక్కడ జేసీ కుటుంబం ఎలాంటిదో నేను ఎట్లుంటున్నాను. నేను ఈరోజు దివాకర్ రెడ్డి పెద్ద ఆయన అందరి దగ్గరకు పోయి ఇది నాకు చివరి ఎలక్షను, నా కొడుకును ఆశీర్వదించండి అస్మిత్ రెడ్డిని అని చెప్తాడు. సిగ్గుండల్లయ్యా నువ్వు మాట్లాడేదానికి. జూటూరులో డబ్బులు ఇవ్వకుండా నువ్వు 200 ఎకరాల భూమిని దోచరేసి నొక్కినావు, పాస్బుక్ తీసుకొచ్చే 30,000 ఎకరాల దగ్గర ఇచ్చినావు. నువ్వు మాట్లాడుతుంటావు వైఎస్ఆర్ పార్టీ వచ్చే భూములు దించుకుంటారని. రా నువ్వు ఎప్పుడొస్తారో మీ అన్నదమ్ములు ఇద్దరు సవాల్ చేస్తున్నా. నా 5 ఏళ్లలో నేను ఏమి చేసినా నేను చెప్తా. మీరిద్దరు అన్నదమ్ములు వచ్చి పోలీస్ స్టేషన్ సర్కిల్లో కూర్చొని నేను కూర్చుంటా చర్చించుదాం. మీ తమ్ముడు 5 ఏళ్లలో ఏం చేసినాడో ఇక్కడ అనేది చర్చించుదాం. ఏ గ్రామాలలో హత్యా రాజకీయాలకు పాల్పడినారో చర్చించుదాం. తాడిపత్రిలో ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు అభివృద్ధికి అడ్డపడతారో చర్చిస్తాం. ఈరోజు తాగునీరు ఇవ్వాలన్నా కూడా సాగునీరు ఇవ్వాలన్నా కూడా ప్రతి దానికి రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు తాడిపత్రిలో ఉంది. నేను ఎంతో ఓర్పుతో మీ అందరిని శ్రేయస్కోరి నేను ఇక్కడ నడుచుకుంటాండా. ప్రజలందరూ బాగుండాలా ఈ కాన్షియన్స్లో అనేదే నా ధ్యేయం. జగనన్న కూడా అదే చెప్తాడు, అన్నా ఎక్కడా కానీ శాంతి భద్రతలు అనేది ఉండల్లా కాపాడు, నువ్వు తప్పకుండా మళ్ళా మనం విజయం సాధిస్తాం తాడిపత్రిలో. ఆ విజయపాట నీతోనే మొదలు కావాలా తాడిపత్రి నుండి అని.
నేను ఎందుకు చెప్తున్నా అంటే, పదే పదే తాడిపెత్తునుంటే విజయపాట రావాలని అంటే, మనం ఇప్పుడుండే ఎమ్మెల్యేల సంఖ్య కూడా 151. మన ఎమ్మెల్యే స్థానం కూడా 151, తాడిపెత్తులు కూడా 151. ఇది లక్కీ నెంబర్. మనం ఇక్కడ నుండి ఎంత మెజారిటీతో మనం తీసుకుపోతామో ఇటువంటి తాడేపల్లె కూడా అదే రూపంలోనే తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. అన్న, మీరందరూ ఆలోచన చేయండి, ఏ పార్టీలకు కానీ ఎవరికన్నా కానీ, నేనైతే చందాలకు ఎవరింటికి బుక్కులో వంపిలే, నేను దేవలాలు కడతాండా మీరు చందాలు ఇవ్వండి ఎవరిని అడగలే, నేను పూజలు చేస్తాండా లేకపోతే నేను మీటింగ్లు పెడతాండా మీరు అందరూ చందాలు ఇవ్వండి నేను ఎవరిని అర్చించలే. కానీ గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఎన్ని తొమ్మిది చందాలకు బుక్ వస్తానేదో ఒక్కసారి ఆలోచన చేయండి. చాలామందిలో కూడా ఈ ఆలోచన రావాలా. ఎందుకు చెప్తున్నా అంటే, నేను వచ్చినప్పుడు నన్ను ఒక చిత్రీకరించి చూపించినారు తాడిపెత్రిలో. నేను వచ్చినాక ఆ మార్పు ఎంతో అనేది నేను చూపించగలిగిన, నా నిజాయితీ ఎంతో నేను చూపించగలిగిన. నేను ఒక రైతు బిడ్డను, నాకు తెలుసు ప్రజల యొక్క కష్టాలు ఎట్లుంటాయో అనేది నాకు తెలుసు. కాబట్టి మీ యొక్క క్షేమం కూడా నేను ఈరోజు మీలో ఒకనై మీ సేవకునై నేను మీ గ్రామాల చుట్టూ, మీ ఊరు చుట్టూ, మీ ఇంటి చుట్టూ తిరుగుతూ, అయ్యా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయండి, తిరిగి మళ్ళా కూడా వైఎస్ఆర్ చెప్పి జెండా తాడిపెత్తుల్లో పాద్దాము అని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అడగడం జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, గత 30 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ జేసీ కుటుంబం వచ్చి మీ గడప దగ్గరకు వచ్చి మాకు ఓటు వేయండి అని అడిగిన పాపాన ఏ రోజన్నా పోయిందే అని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారం చెలాయించేటప్పుడు గ్రామంలో ఇద్దరిన ముగ్గురిన మాట్లాడి, తర్వాత ఎవరన్నా కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తే పోలింగ్ అయిన తర్వాత నా దగ్గరకు రాండి, పొద్దున్నే సిఐని ఎస్ఐని వాళ్ళ ఇంటి దగ్గర కంపిస్తా అని చెప్పేవాడు. ఈరోజు కూడా చెప్తున్నాడు, మళ్ళా పెద్దారెడ్డికి మీరు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయని. అయ్యా నాకు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయో లేదో నాకు తెలుసు, కానీ మరొకసారి జేసీ ప్రభాకర్ రెడ్డికి కొడుకు ఓటేస్తే మటుకు, తెలుగుదేశం పార్టీని బలపరిస్తే మటుకు దారి దోపిడీలు కూడా జరుగుతాయి. మీరు పెళ్ళిళ్ళకు పోయేటప్పుడు మాట కాసి మీ మెడలో దండలు కూడా కొంచెకపోతారు, ఉంగరాలు కూడా కొంచెకపోతే పరిస్థితి ఈరోజు తాడిపెత్తుల్లో ఏర్పడింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కథ, మటక అంటే కేర్ ఆఫ్ జేసీ.